మతోన్మాదులకు ఎటువంటి పరిస్థితులు కూడా అధికారం ఇవ్వద్దని ఇండియా కూటమి పశ్చిమ అభ్యర్థి జి కోటేశ్వరరావు పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రజల మధ్య చిచ్చు పెట్టి తిరిగి అధికారం పొందే ప్రయత్నం చేస్తుందన్నారు. పాత బస్తీ 54 డివిజన్ సిఎస్ఐ చర్చ్ సెంటర్లో ఇండియా కూటమి పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి జి కోటేశ్వరరావు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అధికార పీఠాన్ని పొందేందుకు మతోన్మాద పార్టీ కుట్రలు చేస్తోందన్నారు. దేశ ప్రజల ఐక్యత మధ్య చిచ్చు పెట్టే పార్టీలకు ఎన్నికల్లో ఓటు ద్వారా బుద్ధి చెప్పాలన్నారు. ప్రజా సమస్యలను పట్టించుకుని పరిష్కారం కోసం పోరాడే కమ్యూనిస్టులను అసెంబ్లీకి పంపవలసిన బాధ్యత ప్రజలపై ఉందని కోటేశ్వరరావు పేర్కొన్నారు. కమ్యూనిస్టుల హయాంలోనే పాత బస్తీలో అభివృద్ధి జరిగిందన్నారు. కొండపై భాగాల్లో నివాసితులకు అవసరమైన మౌలిక సదుపాయాలను కమ్యూనిస్టులే కల్పించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. లౌకిక ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేటటువంటి ఇండియా కూటమి ఒక ప్రక్కన మతాల మధ్య చిచ్చు రేపుతూ రాజకీయ లబ్ధి పొందేటటువంటి మతోన్మాద బీజేపీ వారి గ్రూపు ఒక పక్కన పోటీ చేస్తూ ఉన్నాయి. ఈ సందర్భంగా ప్రజానికానికి అందరూ కూడా విజ్ఞప్తి చేసేది, విజయవాడ నగరంలో శాంతియుతంగా ఉండేటటువంటి నగరం, ఈ నగరంలో మతాల మధ్య చిచ్చు రేపి మారణకాండను సృష్టించేటటువంటి బీజేపీకి బుద్ధి చెప్పవలసిందిగా ప్రజానికానికి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో చూసాం, డబుల్ ఇంజిన్ సర్కార్ పేరుతోటి రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రభుత్వం, కేంద్రంలో ఉండేటటువంటి ఒకే ప్రభుత్వం ఉంటే అభివృద్ధి జరుగుద్దని చెప్పి బీజేపీ ప్రచారం చేస్తూ ఉంటుంది. కానీ అభివృద్ధి కాదు, అరాచకం జరుగుతుంది. ఆ అరాచకమే మణిపూర్లో మారణకాండ, మణిపూర్లో మైనారిటీల పైన ఊచకోత కోసినటువంటి బీజేపీ విధానాల్ని ఒక్కసారి ప్రజలందరూ కూడా గుర్తించుకోవాల్సినటువంటి ప్రమాదం ఆసన్నమైందని, అందుకే ఈ ఇండియా కూటమి అభ్యర్థిగా విజయవాడ నగరంలో కొండ ప్రాంతాలే కాదు దిగువ ప్రాంతాలను కూడా సమతుల్యంగా నగరాన్ని అభివృద్ధి చేసినటువంటి కమ్యూనిస్టులు ఈ రోజున ఇండియా కూటమి తరఫున విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేస్తూ ఉన్నాం. ప్రజానికానికి అందరూ కూడా విజ్ఞప్తి చేసేది, ఖచ్చితంగా ప్రశ్నించేటటువంటి గొంతుక, మాట్లాడేటటువంటి గొంతుక, ప్రజల సమస్యల్ని చట్టసభల్లో వినిపించేటటువంటి కమ్యూనిస్టులకు అవకాశం కల్పించమని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మన దేశం యొక్క ఐక్యతని, మత సామరస్యాన్ని విచ్ఛిన్నం చేస్తున్నటువంటి బీజేపీ ఈరోజు ప్రధానమంత్రి ఎంత దిగజారాడంటే, చేసిన అభివృద్ధి పనుల గురించి కానీ, దేశం ఎదుర్కొంటున్న అధిక ధరల సమస్య, నిరుద్యోగ సమస్య, ఇటువంటి ముఖ్యమైన అంశాలని పక్కదారి పట్టించి ఒక తరగతి మీ తాలిబొట్లు తెంచేస్తుంది, ఇంకో తరగతి జనసంఖ్య పెరిగిపోతుంది, మీ సంపద అంతా వేరే తరగతి తరలించబడుతుందని చెప్పి ఈరోజు మోడీ అబద్ధాలని ప్రచారం చేస్తూ దేశ ప్రజల మీద, ప్రజల మధ్య చిచ్చు రేపుతున్నాడు. అంటే ఈయన ప్రజలు మత విభజన జరిగి మత ఘర్షణల ద్వారా కొట్టుకొని చనిపోయినా కానీ దీని ఆధారంగా నాకు అధికారం కావాలి తప్ప, దేశం ఐక్యంగా ఉండాలి, సామరస్యంగా ఉండాలి అనే ఈయనకి దేశం పట్ల భక్తి లేదు, దేశాన్ని నాశనం చేసే దేశద్రోహిగా ఈరోజు ప్రధానమంత్రి తన వ్యాఖ్యల్ని దేశ ప్రజల ముందు ఉంచాడు. కాబట్టి దేశం ప్రజల యొక్క, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, మన విజయవాడ నగరంలో ప్రజలు ఆలోచించాల్సింది, ఇటువంటి మతోన్మాదల్ని మళ్ళీ మన దేశంలో గద్దెనెక్కించే అవకాశం కల్పిద్దామా? ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నటువంటి బీజేపీకి మరి మన ఓటైన ఆయుధంతో ఓడించి బుద్ధి చెప్పే అవకాశం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఓడించి ఈ దేశాన్ని లౌకిక రాజ్యంగా ఉంచాలని కోరుకుంటున్నాం. విజయవాడ పశ్చిమ నగరానికి సంబంధించి ఈ బీజేపీ ఇక్కడ అభ్యర్థిగా మన దేశ ప్రజల యొక్క సంపదని కొల్లగొట్టి బ్యాంకులను దోచేసినటువంటి చీటర్లు ఈరోజు ఒకవైపు, మరోవైపు బీజేపీకి భజన చేస్తున్నటువంటి వైసీపీ మరొక వైపు, కానీ వీళ్ళిద్దరికీ అతీతంగా నీతివంతమైనటువంటి రాజకీయాల కోసం, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం కోసం ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెసు, ఇండియా కూటమి, ఆమ్ ఆద్మీ కూడా కలిసి ఈరోజు పశ్చిమ నగరంలో ఇండియా కూటమిని ప్రజలు ఆదరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. పిసిసి ప్రచార కార్యదర్శి పోతిన వెంకటేశ్వరరావు ప్రచార కార్యదర్శి పదవి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని పిసిసి అధ్యక్షురాలికి పంపారు. ప్రస్తుత పరిస్థితిలో పార్టీ విధానాలు నచ్చక ఈ రాజీనామా చేసినట్లు తెలిపారు. పాత బస్తీకి చెందిన పోతిన వెంకటేశ్వరరావు ప్రచార కార్యదర్శి పదవికి కాంగ్రెస్ పార్టీకి రెండింటికి రాజీనామా చేసినట్లు తెలిపారు. గత 50 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉండి పలు పదవులను విజయవంతంగా నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు.
గతంలో పార్టీ మారమని పలువురు చెప్పినప్పటికీ పార్టీని విడిచిపెట్టలేదన్నారు. మూడు తరాలుగా తమ కుటుంబం కాంగ్రెస్ పార్టీకి అంకితభావంతో సేవలందించినట్లు పేర్కొన్నారు. పిసిసి అధ్యక్షురాలు అవలంబిస్తున్న విధానాలు నచ్చకపోవడంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లే సత్తా బీజేపీకే ఉన్న కారణంగా ఆ పార్టీలో చేరుతున్నట్లు వెంకటేశ్వరరావు ప్రకటించారు. కంబైన్డ్ స్టేట్లో పిసిసి వైస్ చైర్మన్ చేశా, సిటీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేశా. అక్కడి నుంచి ఇప్పటి వరకు కూడా పార్టీకి ఎటువంటి ఇది లేకుండా కర్మసము నిష్కలంసంగా నేను పనిచేయడం జరిగింది. కార్యకర్తకి ఏదో అన్యాయం జరిగినా నేను ఉన్నానని చేస్తూ ముందుకు వచ్చేవాడిని. అటువంటి నన్ను కాంగ్రెస్ పార్టీ విస్మరించింది. నన్నే కాదు, వంటల్లో చిట్టుగారి ఆఫీస్ అన్నది మెయిన్, చిట్టుగారి ఆఫీస్ను కూడా లెక్క చేయట్లే. అటువంటి పరిస్థితుల్లో నేను ఇవాళ చాలా బాధతో నిన్న రిజైన్ లెటర్ మీద సంతకం పెట్టేటప్పుడు కూడా చాలా బాధతోటి కళ్ళ నీరు తిరిగే పరిస్థితుల్లో నేను పెట్టి, ఎందుకంటే 50 సంవత్సరాల నుంచి నేను సిటీ కాంగ్రెస్ కాంగ్రెస్లో ఉండి కాంగ్రెస్ పార్టీ ప్రతి చీఫ్ మినిస్టర్, ప్రతి పిసిసి ప్రెసిడెంట్ అందరూ నన్ను గౌరవించారు. ఇవాళ షర్మిల వచ్చిన తర్వాత కనీసం ఇక్కడ మనుషులు ఉన్నారు, లేకపోతే ఇక్కడ ఒక ఆఫీస్ ఉంది అన్నది ఎక్కడ లేదు. మొన్న నిన్న కాక మొన్న ఎలియన్స్ జరిగినప్పుడు కూడా ఇలాగ ఎలియన్స్ జరుగుతుంది అనేది ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఇవ్వలే, ఇవ్వకపోతే పోయింది. ఆమె ఎక్కడో లోటస్ పాండ్లో ఉండి అక్కడ ఎలియన్స్ అయ్యి చేసుకొని వెళ్ళిపోయేటప్పుడు కూడా కనీసం మీడియాకి చెప్పలే. మీడియా దగ్గరకు వచ్చి మూడు పార్టీ నాయకులు కూడా చెప్పాలి, చెప్పలే. చెప్పకపోగా పైపెచ్చు మాకు విజయవాడ వెస్ట్ సిపిఐకి ఇచ్చాం, మీరందరూ కలిసి పనిచేయండి అని చెప్పి చెప్పాలి, అదీ లేదు. ఇటువంటి పరిస్థితుల్లో కనీసం ఆయన నామినేషన్ వేసేటప్పుడు ముందు వచ్చి ముందు వచ్చాడు, వచ్చినప్పుడు మేము పార్టీ నుంచి ఆదేశాలు లేవు అని చెప్తా ఉన్నాం అన్న తర్వాత రామకృష్ణ గారికి కోటేశ్వర గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసిన తర్వాత కోటేశ్వర గారు ఫోన్ చేస్తే రామకృష్ణ గారు రఘువీరారెడ్డి గారితో మాట్లాడతాను అన్నారు. అయినా ఈ క్షణం వరకు కూడా మాకు ఇటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఇంక కనీసం గుర్తింపు లేని పరిస్థితుల్లో ఇంకా మనం ఉంటాం ఎందుకు? మన నాకు పార్టీ టికెట్ పోయినా కూడా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. నాకు వ్యతిరేకంగా ఎంతమంది ఎంపీలు ఎవరైనా ఒకటి చేసినా కూడా నేను కాంగ్రెస్ పార్టీకే కాదు. రాష్ట్రంలో 5 ఏళ్లు పోలీస్ వ్యవస్థను అడ్డు పెట్టుకుని ప్రతిపక్ష పార్టీలు, నేతలు, కార్యకర్తలను ఇబ్బందులు పెట్టారని టీడీపీ నేత బోండా ఉమ విమర్శించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటి నాయకులను పోలీసులు వేధించారన్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చాక, నామినేషన్లు వేశాక కూడా పోలీసుల అరాచకాలు ఆగలేదన్నారు. తప్పుడు కేసులు పెట్టారనేందుకే తాను ఉదాహరణని చెప్పుకొచ్చారు. సీఎం పరిధిలో పోలీసులు లేరనే విషయం కూడా తెలియదా అని ప్రశ్నించారు. ఎన్నికల సంఘం ఆదేశాలతో పోలీసులు పనిచేయాలన్నారు. ప్రచారానికి ఎల్లకుండా అడ్డుకుంటున్న పోలీసులకి పోలీసులు ఈ ప్రభుత్వ బుద్ధిని ప్రజలు గ్రహించాలి. వీళ్ళు మీ దగ్గర నుంచి సెంట్రల్ నియోజకవర్గ ప్రజల నుంచి బోండా ఉమాని ఎన్ని కుతంత్రాలు పడినా దూరం చేయలేరు. ఎన్ని రకాలుగా ఒక కన్నుకి గాయమైనట్టు ఒక రోజు కట్టుకట్టి, ఇంకో కన్నుకు గాయమైనట్టు ఇంకో రోజు కట్టుకట్టి, ఇవాళ మీడియాలో ఏకపారేస్తే 2 కట్లు పీకేసి ఇవాళ డ్రామాలు మహానట్లు వచ్చారు. చింతామణి నాటకంలో ఉన్నట్లు హీరోల్లాగా ఇవాళ మహానట్లు వచ్చి ఇక్కడ నటిస్తా ఉన్నారు. ఒకరోజు ఈ కన్నుకి, ఒకరోజు ఈ కన్నుకి, అంటే మీడియా చూడదా, ప్రజలు చూడరా? అందుకనే మొత్తం ప్రజల్లో పెద్ద ఎత్తున ఈ నటుడు వెల్లంపల్లి శీను గురించి రాగానే 2 కట్లు పీకేశాడు. నేను మొదటి రోజు చెప్పా, ఇతనికి ఏ కన్ను దాడి జరగలేదు. ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి, ఐ హాస్పిటల్కి మీడియా సమక్షంలో వెళ్ళి పరీక్ష చేయిద్దాం, ఆ డబ్బులన్నీ మేము పెట్టుకుంటాం. ఇతనికి నిజంగా దెబ్బ తగిలిందో లేదో వాళ్లే తేలుస్తారంటే పారిపోయాడు. ఇవాళ నామినేషన్ ముందు వరకు ఒక్కన్నుకి, నామినేషన్ తర్వాత నామినేషన్ రోజు ఒక్కన్నుకి, అది అడిగేటప్పటికి, అది బయటపడేటప్పటికి 2 కట్లు పట్టు. కాబట్టి ఇలాగ నాటకాలు వేస్తా ఉన్నారు, బోండా ఉమాని ప్రజల దగ్గర రాకుండా అడ్డుకుంటా ఉన్నారు. అయినా సరే మా హక్కుల కోసం ఎన్నికల కమిషన్ సంఘం తలుపులు తడతాం. న్యాయం కోసం, ధర్మం కోసం, చట్టంలో ఉన్నటువంటి విషయాల కోసం పోరాడతామని తెలియజేస్తాం.
మహాకూటమి ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరికి కృష్ణా జిల్లా నాయి బ్రాహ్మణ సంఘం సంపూర్ణ మద్దతు తెలిపింది. నాయి బ్రాహ్మణుల సమస్యల పరిష్కారం కోసం కూటమి నేతలు ఒక స్పష్టమైన హామీ ఇచ్చిన కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు. ప్రతినిధులు కేవీ రామారావు, రాము, కె శ్రీనివాసరావు తదితర ప్రతినిధులు మాట్లాడుతూ నాయి బ్రాహ్మణులు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యలను సుజనా చౌదరి పరిష్కరించడానికి చొరవ చూపిన కారణంగానే సంఘం నుంచి సంపూర్ణ మద్దతు ప్రకటించామన్నారు. ఈరోజు మసాజ్ సెంటర్లు పెడుతున్నారు మా నాయి బ్రాహ్మణులకి, దాంట్లో కటింగ్ షాపులు పెట్టడం వల్ల మా పరువు తీసేసినట్టుగా కనిపిస్తుంది. ప్రతి మసాజ్ సెంటర్లో కటింగ్ షాపులు తీయాలని కూడా మాది డిమాండ్ చేస్తున్నాను నేను. అట్లాగే ప్రతి నామినేటెడ్ పోస్టుల్లో మా నాయి బ్రాహ్మణులకి అవకాశం కల్పించాలని అందరూ కోరుతున్నాను. ఈరోజు మరి ఈ మసాజ్ సెంటర్ల వల్ల మా వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా ఇది చేసి దాని మీద దాడీలు ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మేము ఖండిస్తున్నాం. ఈరోజు మరి స్థానిక ఎమ్మెల్యే గారు సుజనా చౌదరి గారి దగ్గర మేము మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ మీటింగ్కి కొన్ని డిమాండ్స్ మేము ఫార్వర్డ్ చేస్తున్నాను. కేశకండశాలలో చేసేవాళ్ళకి, మా వాళ్ళందరికీ కూడా జీతాలు 50 రూపాయలు పెంచాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే సాలిసాలు జీతం ఇస్తాం వల్ల వీళ్ళు ఇంటద్దులు ఏమి కట్టుకోలేకపోతున్నారు. కొన్ని విషయాల్లో ఏంటంటే వాద్య కళాకారులు కూడా ఎక్కడికన్నా వెళ్ళాలి అని అంటే ఏదైనా మేళం ఒప్పుకొని బస్సుల్లో కూడా మాకు అవకాశాలు టికెట్ ఎక్కించుకోవట్లేదు. అది కూడా ఈ దీనికి సుజనా చౌదరి గారికి నేను ఒక మనవి చేస్తున్నాను. మా గురించి ప్రత్యేకంగా ఒక జీవో తెచ్చి నాయి బ్రాహ్మణులను అందరినీ కూడా ఒక ఇదిగా తీసుకోవాలని కూడా సుజనా చౌదరి గారికి నేను మనవి చేస్తున్నాను. ఈ డిమాండ్లో మాకు ఎక్కడ కార్పొరేట్ షాపులు లేవు పెట్టుకోవడానికి. ఈ ఎక్కడెక్కడో వచ్చి మా కుల గుర్తిని ఇబ్బంది పడిచే పరకంగా చేస్తున్నారు వీళ్ళు. వీళ్ళందరినీ కూడా ఇచ్చి ప్రత్యేక జీవో తెచ్చి సుజనా చౌదరి గారు మా నాయి బ్రాహ్మణులకి న్యాయం చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాయి 3 వృత్తులు, 1 సౌరవం, 2 వాయిద్యం, 3 వైద్యం. ఈ 3 వృత్తులు కూడా ఈ యొక్క 5 సంవత్సరాల పరిపాలనలో వెనకబడిపోయి ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అసలే వెనకబడిన తరగతులు అన్న దాంట్లోని ఈ వృత్తులు కూడా వెనకబడిపోయినాయి. కాబట్టి ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి పార్లమెంటు సభ్యులు కేశినేని చిన్ని గారు వారి గెలుపు కోసం మరియు ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి మరి సుజనా చౌదరి గారికి, వీళ్ళు 7 నియోజకవర్గాల అభ్యర్థులకు కూడా ముందుగా ప్రచారం చేసి వారి గెలుపుకి మా సంఘం తరఫున మేము ప్రచారం చేయదలుచుకున్నాం. మేము పడుతున్నటువంటి బాధలు ఆ నాయకుల దృష్టికి తీసుకెళ్ళాం. మంచి హామీ ఇచ్చారు, మేము సంతృప్తి పొందాం. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కితేనే మా భవిష్యత్తులు బాగుంటాయని, అలాగే సెంట్రల్ బీజేపీ నరేంద్ర మోడీ గారు అనేక సంక్షేమ పథకాలు ఈ యొక్క మొన్నే ఒక చేతి వృత్తులకి అనేక స్కీములు ప్రవేశపెట్టినటువంటి సందర్భంగా మేము కూడా వారికి ఇద్దరికీ కూడా సపోర్ట్ చేసి ఇద్దరు కూడా గవర్నమెంట్లు ఎక్కితే మా బతుకులు బాగుంటాయని చెప్పి వాళ్ళకి అభినందనలు. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.